ఇమ్రాన్ ఏం పని చేస్తావు? ఆటో సరిపోతున్నాయా డైలీ? మరి సరిపోతులేవా? అంతేనా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఉంటావానా? ఉమ్మడి ఉంటాం మేమంతా. అదే ఎంతమంది? 10 మంది ఉంటాం. 8 మంది ఉంటాం. పెన్షన్ వస్తుందా ఇంట్లో ఎవరికన్నా? పెన్షన్ ఎవరు రాదా? ఎవరికి రాదా? ఎందుకో ఎవరికి ఏజ్ లేదా? అంటే ఇంకా టైం ఉంది, ఇంకా రాలేదు. భూమి ఉందా ఏమన్నా? ఏం లేదన్నా. భూమి ఏం లేదా? అంతేనా? ఓకే. నీళ్లు మంచిగా వస్తున్నాయా? నీళ్ళు స్నానం చేస్తేందుకు, బట్టలు ఉతుకుతందుకు, గిన్నెలు గిట్లా ఇంకా వస్తున్నాయి అంటే వస్తున్నాయి. సరిపోతున్నాయా? అట్లా అట్లా. కరెంట్ ఎట్లా వస్తుంది? పోతుందా? అప్పట్లేక పోతుందా? అప్పట్లేక ఏం లేదు. మంచిగా మంచిగా ఉందా? మంచిగా. మీ ఎమ్మెల్యే తెలుసా? సిరిమర్తిలింగ ఎట్లుంది ఆయన పనితీరు? ఆయన పనితీరు బాగానే ఉంది. మంచిగా ఉందా? నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ఇంకొక 6 నెలలు అయితే మళ్ళీ వస్తాయి. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? గెలిచే అవకాశం అంటే మళ్ళీ ఆయనే. ఆయనే వస్తారా? ఆయనకు పోటీ ఏ పార్టీ ఇస్తుంది ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ. ఆయనకు పోటీ అంటే ఏముందా? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు పోటీ బీజేపీ ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా, లేకుంటే ఇంకా వేరే? కాంగ్రెస్. కాంగ్రెస్ ఇస్తుందా? కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ఉంటున్నారు అభ్యర్థి? ఎవరు ఉన్నారన్న? ఓకే, సరే. అంటే మళ్ళీ అయితే చిరుమర్తి లింగే గెలిచే అవకాశం ఉందంట. ఓకే, సరే. ఇక్కడ ఈ పక్కన పెట్టు. స్టేట్ లో ముఖ్యమంత్రి స్టేట్ అంటే మనకి ఏముందన్న? అంటే ఎవరు ఉంటే ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందన్న. మంచిగా పరిపాలన కాకపోతే ఒక నిరుద్యోగం ఒకటే కానీ అదొకటే తప్ప ఏముంది? అంత మంచిగా? అంత మంచిగా ఉందా? పెన్షన్ మంచిగా ఇస్తున్నారు. అంత మంచిగా? అంటే ఎందుకు నీకు మంచిగా కనిపిస్తుంది? పెన్షన్ లో ఒకటేనా? పెన్షన్ ఏముందని ఒక నీళ్ళు మంచిగా వస్తున్నాయి మన సైడ్ కాకుండా వేరే సైడ్ మంచిగా వస్తున్నాయి. ఓకే, ఉద్యోగాల కోసం అది ఒక్కో ఉద్యోగం కన్నా ఉంది అంతా. అది ఒక్కటే ఇస్తే కేసీఆర్ పరిపాలన అంతా ఓకే అంట. మంచిగా ఓకేనా? మరి బండి సంజయ్ ఉన్నాడు పైన, మేమే ఉన్నాం కేంద్రంలో కనుక ఇక్కడ రాష్ట్రంలో కూడా మేమే వస్తేనే అభివృద్ధి ఏంటో అంటున్నాడు. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా గతంలో మేమే చేసినాం కాంగ్రెస్ అభివృద్ధి, ఇప్పుడు కూడా మేము ఉంటేనే అధికారంలోకి వస్తేనే మంచిగా ఉంటుందా అని ఆయన అంటారు. ఈ ముగ్గురిట్లలో బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎవరి వైపు అంటే ప్రజలకు ఈ ముగ్గురిట్లలో ఎవరు మంచి చేసే అవకాశం? కేసీఆర్. కేసీఆర్ ఏం పేరు అన్న? పేరు సత్యరెడ్డి. ఏం చేస్తుంటారు? రెండు బిజినెస్ చేస్తారు. ఎయిర్పోర్ట్ లో క్యాబ్లు నడుస్తాయి. రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. భూమి ఉందా ఏమన్నా? 2 ఎకరాలు. రైతు బంధు వస్తుందా? ఉపయోగపడుతుంది ఏమన్నా? మంచిగా. ఎరువులకు, మందులకు అట్లా బాగు ఏదని కరెక్ట్ ఉపయోగపడుతుందా? కరెంటు, నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఇంట్లో? కరెంటు మంచిగా ఉంది, వాటర్ బాగుంది. అంటే వాటర్ మాకు ఇంతకుముందు రాష్ట్రంలో వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా మంచిగా ఉన్నాయి వాటర్. పెన్షన్ వస్తుంది ఇంట్లో ఎవరికన్నా? పెన్షన్ వాళ్ళు మా డాడీకి వస్తుంది. ఇప్పటికే రాలేదానే పెడితే వస్తుంది. ఇప్పుడు పెడితే వస్తుంది. ఇక్కడికి వస్తుంది. అంతేనా? అంత ఏజ్ ఎలిజిబుల్ డాడీ. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఎవరు? సిరిమర్తి లింగ. ఎట్లుంది ఆయన పనితీరు? మంచిగా. మంచిగా ఉందా? అంతేనా? నెక్స్ట్ 6 నెలల ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా, ఎవరు అంటే సిరిమర్తి లింగ గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు. ఆయనకు పోటీ ఏ పార్టీ ఉంటుంది? పోటీ అంటే కాంగ్రెస్. కాంగ్రెస్. అభ్యర్థి ఎవరు ఉంటున్నాయో మనం ఎక్స్పెక్ట్ చేసే కలుగుతాం? పవన్ వెంకట ఓల్ పెడితే గాలి ఉంటుంది. కోమటి వెంకటరెడ్డి ఓళ్ళు పెడితే గాలి ఉంటారు అభ్యర్థి. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరు పెడితే గాయలు ఉంటారు. అంతేనా? వేమిలో వీరేశం పరిస్థితి ఏంది? ఆయనకే ఉండదు. మనం బీజేపీ ఉండదు ఇక్కడ? లేదు. నకరేకల్లో బీజేపీ లేదా? లేదు. అంతేనా? 5% లేదు బీజేపీ. 5% లేదు. ఇందుకు మళ్ళీ ఎమ్మెల్యేలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గెలుస్తారు? ఇక కేసీఆర్ కొంచెం తెలంగాణని కొంచెం స్థాయిలో పెట్టినట్టు ఆయన. ఏదైనా రైతుల విషయంలో కానీ ఇలా రైతుల సంతోషంగా ఉన్నట్టు కేసీఆర్. కేసీఆర్ పుణ్యాల రైతులు డబల్ ఫ్లోరీలు కడుతారు ఊళ్ళలో. ఓకే, అది 100% ఓట్లు ఇంతవరకు అనుకున్నారు. ఏ గవర్నమెంట్ ఓట్లు, ఏ గవర్నమెంట్ ఓట్లు, అది ఏదో కింద పడడం మీద పడే అనుకో ముందు అయితే కొనేస్తుంది. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది అంట? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి? అంటే కారణం ఉండాలి కదా కేసీఆర్ అంటే. ఆయన అయితేనే కొంచెం మనకు చేయగలుగుతాడు. ఏం పనులు చేస్తున్నాడు? చిన్న కళ్యాణ లక్ష్మి ఇస్తుంది. కళ్యాణ లక్ష్మి దళిత బంధు పెట్టి రైతులకు రైతు బీమా ఇస్తుండ్రు, రైతు బంధు ఇస్తుండ్రు, రోడ్లు కొంటుండ్రు. ఓకే, సో ఇట్లాంటి మంచి పనులు చేస్తున్నారు కనుక మళ్ళీ 24 అవర్స్ కరెంటు. ఇంతకు ముందుకు కరెంటు మార్నింగ్ 6 గంటల పోతే మళ్ళా
నైట్ 6 గంటలకు వచ్చేది అది. అంటే మొత్తం కరెంట్ ఉండకపోయే ఇంటికాడ ఆడవాళ్ళు ఈ ఊళ్ళో ఉండొద్దు మనంగా హైదరాబాద్ పరిస్థితి వచ్చింది. కరెంట్ లేక చిన్నప్పుడు కాడ ఏ ఊళ్ళో ఉండి 24 అవర్స్ కరెంట్ లైట్ తిరుగుతూ ఉండదు కదా కరెంట్ 24 అవర్స్ ఉంటుంది. మరి బండి సంజయ్ పైన మేమున్నాం కాబట్టి కింద మేముంటే వాళ్ళకి అభివృద్ధి ఎందుతుంది రాష్ట్రం అంటున్నాడు. 2023 పైన గిట్ట పోతుంది వాళ్ళ గవర్నమెంట్ సార్ బీజేపీ గవర్నమెంట్ పైన గిట్ల పోతుంది సార్. అలాగే పైన గిట్ల పోతుంది కర్ణాటకలో వచ్చింది మొత్తం దేశం మొత్తం అదే రిపోర్ట్ అయింది సార్. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గతంలో మేమే అభివృద్ధి చేసినాము మంచి పనులు పేదలకు మేమే చేసినాము కనుక ఈసారి మళ్ళీ మేము వస్తేనే బాగుంటుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంటారు కానీ ఇక జనం ఇప్పుడు కొంచెం ఇదొకసారి టీఆర్ఎస్ కేటీఆర్ పరిస్థితి ఏంటి అంటే కేటీఆర్ ఎట్లా డెవలప్ చేస్తున్నారు ఆయన పనితీరును ఎట్లా చూస్తుంది? కేటీఆర్ బాగుంది మన హైదరాబాద్ ఐటీ ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని నెంబర్ స్థాయిలో మన హైదరాబాద్ నడుతున్నాయి. బెంగళూరు మించిపోయింది మన ఐటీ ఇప్పుడు అమెరికా కంపెనీలతో ఒప్పందంతో హైదరాబాద్ ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి ఎన్ని ఫ్లైఓవర్లు పడాయి ఇలా హైదరాబాద్ ఎంత డెవలప్ అయిపోయింది. నేను హైదరాబాద్ లో నేను 4 సంవత్సరాలు డ్రైవింగ్ చేస్తున్నాయి ఇప్పుడు లాక్డౌన్ కాని పోతున్నాను కరోనా కానీ నేను రోడ్లు మర్చిపోతున్నాను ఇప్పుడు ఫ్లైఓవర్లు అన్ని ఫ్లైఓవర్లు వేసాడు అప్పటికిప్పటి గల్లీ గల్లీ హైదరాబాద్ తిరిగినా నేను గుర్తుపడలేదు హైదరాబాద్ అలా డెవలప్ అయినా.